చెయ్యే ప్రభుత్వం అడగ వేరు మాట బృందావన కాలేజీ పిలవగానే వచ్చేసిన ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు బృందావన కాలేజీకి సంబంధించి అభివృద్ధి పనులకు విచ్చేసినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మరియు కౌన్సిలర్ గారికి అదేవిధంగా చైర్మన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు పిలవగానే వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరియు ఇతర అందరికీ మా యొక్క కృతజ్ఞతలు ఈ ఎనిమిదవ వార్డు సంబంధించి మేము డ్రైనేజ్ కోసం ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు సత్వరంగా స్పందించి మాకు ఈ పని చేసి పెట్టడం జరిగింది అదేవిధంగా సీసీ రోడ్డు కూడా మాకు శాంక్షన్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ డ్రైనేజీని ఇక్కడి నుంచి కంటిన్యూగా పొడిగించాలని చెప్పి కోరుకుంటున్నాం ముందుగా బృందావన కాని ప్రజలకు అందరికీ శుభాభివందనాలు ఎందుకంటే వాళ్ళ సొంత నిధులతో ఖర్చు పెట్టి వాళ్ళ నీరుని ఇంకో వారికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు వాళ్ళ సొంత నిధులతో ఖర్చు పెట్టినందుకు వాళ్ళకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇంత కష్టపడి పని చేసినందుకు మా సార్ మా ఎమ్మెల్యే గారు ఒకటి మాకు వాగ్దానం ఇవ్వాలి ఇది కంటిన్యూగా ఆ ఉరిలో పడేస్తే ఇంకా చాలా సమస్యలు తొలగిపోతాయి సార్ ఇప్పుడు ఇదే కాకుండా ఇప్పుడు 27 ఇళ్ళు ఉన్నాయి వాళ్ళు కానీ అవతల పక్క వాళ్ళు కానీ ఇవన్నీ కలిపి మనం ఆ ఉరిలో వాడేసుకుంటే అయిపోతుంది కనుక మా ఎందుకు దయదా నుంచి ఇది ఒక్క పని మాకు జగిత్యాల పట్టణంలో కరీంనగర్ జగిత్యాల కరీంనగర్ రహదారికి అత్యంత దగ్గరలో పద్మనాయక కళ్యాణ మండపం ప్రక్కన ఉన్న బృందావన్ కాలనీలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అధ్యక్షులు శశికిరణ్ గారికి రంగారెడ్డి గారికి వేణు గారికి ఇంకా మిత్రులకు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నూతనంగా ఎన్నికైన కానీ ఎంతో చురుకుగా పనిచేస్తున్న మా వారణాసి మల్లవ్వ తిరుమలయ్య గారికి మా లింగరెడ్డి అన్న జగిత్యాల పట్టణంలోని బృందావన్ కాలనీ జగిత్యాల కరీంనగర్ రోడ్డుకు మెయిన్ హైవేకు 100 అడుగుల దూరంలో ఉంటుంది పద్మనాయక ఫంక్షన్ హాల్ ఆనుకొని మరి ప్రాంతంలో 10 మంది వాళ్ళు ఇండ్లు కట్టుకొని ఉన్న సందర్భంలో నేను ప్రతిరోజు చెప్తా ఉన్నాను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లేఅవుట్లు లేని పట్టణాలు ఎక్కువ ఉన్నదంటే ఎక్కువ అధ్వానంగా ఉన్నదంటే జగిత్యాల ఈ లేఅవుట్లు లేకుండా ఇవాళ పరిస్థితి ఏంటంటే నేను చాలా వార్డులు తిరిగిన ఒకటో వార్డుకి వెళ్ళి పెడితే మొత్తం వార్డు ఏడ చూసినా లేఅవుట్ లేక మోరు నీళ్ళు ఎట్టుకోవాలో తెలియని పరిస్థితి ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఉన్నది ఇంతకుముందు మీ మీడియా మిత్రులు కూడా చూసారు పేద బంగ్లా కట్టుకుంటే వాళ్ళు అడిగిన నీ మోరు నీళ్ళు ఎట్టుకుపోతాయంటే మాత్రం చెప్తలేదు అంటే ఏ రకంగా తయారు చేసినట్టు మోర్లు కట్టాలంటే కట్టే పరిస్థితి లేదు కట్టే పరిస్థితి లేదు ఎట్లయిపోయిందంటే మేము డాక్టర్లు ఎవరైనా వస్తే ఇక బాగా ముదిరిందా దీనికి మందులేదు అంటారు చూసిందా బాగా ముదిరింది మందులేదు అంటారు లేకపోతే మనం సైకిల్ మోటారో కారో ట్రాక్టరో బాగా ఎటువంటి తాటు నడపచ్చినోడు నడపడు నడిపితే ఏవైతే తుక్కు తుక్కు అయితే ఏది ఇర్రీపేరబుల్ డివైజ్ కాదే స్క్రాప్కు మారే అంటారు ఇక నేను అనద్దు కానీ గంత అధ్వానం చేసి పెట్టాను ఏం చేయాలి ఏడికైనా మోరు నీళ్ళు ఎట్టుకోవాలో తెలియని పరిస్థితి అయినా కానీ ఇక్కడ మా బృందావన్ కాలనీ మిత్రులు ఒక్కొక్కరు 50,000 రూపాయలు వేసుకొని సొంతంగా పైప్ లైన్ వేసి మెయిన్ రోడ్డు దగ్గర తీసుకొచ్చారు వాళ్ళ కాలనీలు అయితే ఇంటి పక్కకు మురుగు లేకుండా చాలా వాడకట్ల పోతే ఎవరింటి పక్క మూడు నీళ్ళు ఆనే మరీ ఘోరంగా ఉన్నాయి మురుగ ప్రభుత్వం అత్యధిక నిధులు ఇచ్చింది పెద్ద డ్రైన్లు కట్టాలని మీకు అదొకటైతే భరోసా ఇస్తా ఉన్నా అత్యధిక నిధులు ఇచ్చింది పెద్ద డ్రైన్లు కట్టుతాను మెయిన్ రోడ్కు కనెక్టింగ్ వాటికి రోడ్డు కూడా వేయడానికి నిధులు ఇచ్చింది పట్టణ ప్రగతిలో ఉన్నాయా డబ్బులున్నాయి మా దగ్గర మీరు చాలా మంచి పని చేసారు అట్లీస్ట్ మెయిన్ రోడ్డు దాకా తీసుకొచ్చారు కానీ ఇప్పుడు ఈ నీళ్లు నేను మీడియా ముందే చెప్తా ఉన్నా ఎటు పోవాలి మీదకేమో కరీంనగర్ రోడ్డు చెడవైపు అటెక్కాయి నీళ్ళు ఎటు నదలు ఉంటే అటు పోతాయి కిందికి పోతే వాగులు పడతాయి ఆ వాగులు పడ్డాక తరువా ఏడుకోతుంది మోతేశ్వర్లకు పోతుంది మళ్ళీ మనం మునుగు అంతా పోయి మోతేశ్వర్ల మళ్ళా కదా ఇక రాజకీయాలు మాట్లాడతారు పెద్ద పెద్ద వాళ్ళు ఉండరారు మరి చిన్నోళ్ళు కాదారు ఇక్కడ రాజకీయ నాయకులు ప్రతిపక్షం అంతా రాష్ట్ర స్థాయి కానీ ఫస్ట్ జయితాల సంగతి ఏంద్ర అంటే ఒక ఇది మరి పరిస్థితి నిజంగా దురదృష్టకరం ప్రతి వాళ్ళ మన 1వ నెంబర్ వాళ్ళ విజయపురి ధర్మపురిలో కొబ్బరికాయ కొట్టబోయినాం
డ్రైన్ కడదామంటే ఇటద్దని వాళ్ళు ఆటద్దని వీళ్ళు ఆడకలు రెండో వాడు విద్యానగర్ అందరికీ తెలుసు ఆడ కదే ఇటద్దని వాళ్ళు ఆటద్దని వీళ్ళు ఇట్లా ఏ వాడికైనా అదే మన మొగిలివాడు కొత్త బస్ స్టాండ్ ముందర పోతే గదెలొలి బస్ డిపో ముందర పోతే గదె ముచ్చట ఇగో ఇప్పుడు ఈడ కూడా పాపం మామూలు ఇంటి ముందటైతే లేకుండా మంచిగా చేసుకున్నారు కానీ ఈ నీళ్లు ఎటు పంపాలనేది నేను అధికారులను తీసుకొచ్చి ఆలోచన చేస్తా తప్పకుండా ఒక్కటి మాత్రం నేను అభినందిస్తున్నా మరీ ఆ ఎందుకంటే వీళ్ళందరూ కూడా మధ్య తరగతులు గోల ప్లాట్లు పెట్టుకున్నారు అప్పుడే అధికారులు ఆలోచన చేసి లేఅవుట్ పెట్టాలి లేఅవుట్ రెగ్యులరైజేషన్ అంటే లొల్లేనే ముఖ్యమంత్రి మీద కొత్తగా లేఅవుట్ ఖచ్చితంగా ఉండాలంటే మామూలు ఇబ్బంది పెట్టండి నేను రాజకీయాల రాక ముందుకెళ్ళి అచ్చిన నాటికెళ్ళి చెప్తున్నా గెలవక ముందు కూడా చెప్పిన లేఅవుట్లు ఉండాలి చేయాలని ఈ పక్కకే కట్టిండ్రు 25 ఇండ్లు అలాగో ఇంటికో కారు లేదు మోరు లేదు నలన లేదంటే జాగ లేదు 30 ఫీట్లు తప్పకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు చెప్తారు సెంటర్కి వెళ్ళి 15 ఫీట్లు కట్టాలంటే ఈ పక్కకు వాళ్ళు పర్మిషన్ లేకనే కడుతుంటాడు 15 ఫీట్ల మీద నాకేం వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు నేను చాలాసార్లు చెప్పిన నా తర్వాత ఇక్కడ జైతాల రాజకీయాలకు కష్టపడు ఓడలేడు నే నాతోటే నాకు కూడా ఏం పిలగాని కాదు నేను నా బిడ్డలాగా కూడా చేస్తాను రేపు వెళ్ళడం తాతనైతా కానీ ఇక్కడున్న చాలామంది తరతరాలు ఇక్కడ ఉండబోయడం ఎక్కువ కుటుంబాలని తరతరాలు ఇక్కడ ఉండే కుటుంబాలు జగిత్యాల బాగుపడాలి జగిత్యాల ఎంత పెద్దది జగిత్యాల అసలు ఒకనాడు కరీంనగర్కి తీటుకుండే ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చింది ఇవాళ ముఖ్యమంత్రి గారు జిల్లా చేయడంతో మళ్ళీ కొద్దిగా అంత కలత్తుంది కానీ దీన్ని ఎంత చేద్దామన్నా కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మరిగా మా బుద్ధావన కాలనీ వాసులు చెప్తున్నా అమలు అక్క చెల్లెళ్ళందరికీ చేస్తా నా వంతుగా మెయిన్ రోడ్ డ్రైన్ పెట్టిస్తాం ఇంజనీర్లను తీసుకొచ్చి పరిశీలిద్దాం నీళ్ళు ఎటు పంపాలనేది కూడా ఆలోచన చేయాలి మళ్ళీ కిందికి ఎటు పోయినాక ఆలోచన చేయాలి ఇంకా మీరన్నా పైపులు వేసుకున్నారు ఆ పక్కకు రియల్ ఎస్టేట్ వాళ్ళు నేను రియల్ ఎస్టేట్ వాళ్ళు కోపం కాదు నాకు ఆ బంగ్లాలు కట్టింది విడిచిపెట్టింది నీటి ఇల్లు ఇక అధికారులు కళ్ళు మూసుకున్నారా ఇక మరి ఇవ్వలేం చెప్తున్నారు ఇవన్నీ కూడా సీరియస్గానే ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా ఇవన్నీ తీసుకెళ్ళాలనుకున్నా ఇప్పటికే మాట్లాడుతున్నాం మొన్న కూడా మాట్లాడినాం చాలా సీరియస్గానే దీని గురించి ఆలోచిస్తున్నాం పాత వాటిని అన్నిటి మనం ముట్లు దర్చుకోవాలి అవన్నీ ముడితే జగిత్యాలకు భూకంపం వచ్చినట్టు అవుతుంది ఎందుకంటే ఏం లెక్కలు తప్పులు జరిగినాయి కానీ ఇప్పటికెళ్ళినా ఇలాంటి పొరపాట్లు జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి నేను ఒకటికి 4 సార్లు మా అధికారులను కొడుతున్నా రియల్ ఎస్టేట్ బిల్డర్లకు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నా అయ్యా మీరు ప్లాట్లు పెట్టాం అనుకుంటున్నప్పుడు జర్ర రోడ్డు పెద్దగా పెట్టారు ఇంత మోరి అయితే అసలైతే కట్టియాలి వాళ్ళు ఆఖరకు దానికి జాగలను విడిచిపెట్టారు ఆ నీళ్ళు ఎటు పోతాయో చూపించినాక ప్లాట్లు అమ్ముకోరు ఆ కొనేటోళ్ళు కూడా దాణా పెట్టి చెప్తున్నారు నీ మోరి ప్లాట్ కొన్నప్పుడు నీ తొవ్వేటు ఉంది నీ మోరి నీళ్ళు ఎటు ఉన్నాయి చూసుకున్నాక కొనుక్కోరు ఎక్కడో దుబాయ్లు ఉంటారు ఈడ బయాన పెడుతున్నారు పరిశాన్ పరిశాన్ చేస్తున్నారు ఆ పెట్టిన కణిలు తెల్లారు ఉంటాయో లేదో తెలుతలేదు మరి నేను గట్టిగా మాట్లాడితే సంజయ్ కుమార్ మొదటిసారి గెలిచినప్పుడు ఓ బాగా మాట్లాడుతున్నాడు అంటారు మరి పాత వాళ్ళు ఏమో పెద్దోళ్ళారు ఇక్కడ నాయకులు మరి ఇక్కడికి వస్తేనేమో సమస్యలు గిట్లున్నాయి కాబట్టి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారులను అధికారులను కూడా కోరుతా ఉన్నా రియల్ లేఅవుట్ల పట్ల తప్పకుండా కఠినంగా ఉండాలి ఎందుకంటే ఈ పరిస్థితి ఉంటుంది రాకపోతే మోర్ నీళ్ళు ఎడవాలని తెలవని పరిస్థితి ఉంటుంది మోర్ నీళ్ళు అయితే ఎడవాలో తెలవాలి కదా రోడ్ల సంగతి గంగలం తర్వాత వేరేపోయింది ఇంటికి నల్ల పైప్ అయితే తేయాలి కదనే ఇసింగ్ పైప్ అయితే పైప్ అయితే కదా మినిమం ఒక అంబులెన్స్ అని నడిచినట్టు ఉండాలి కదా వాళ్ళకన్నా ముసలాళ్ళకి గుండె పట్టే తప్పిపోయి 4 గంటల బంగ్లా ఉన్నది ఇక్కడ కనబడుతున్నది ఇక మీద తప్పుడు కరెంట్ షాక్ వచ్చి కాలితే బకెట్లతో పోతావా ఫైర్ ఇంజన్ రావాలి ఫైర్ ఇంజన్ ఎట్లా వస్తుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా ప్రజలు కూడా సహకరించేదే కోరుకుంటారు.